నాలుగున్నర సంవత్సరాలుగా కష్టాలే చూస్తూ ఉన్నామన్నా మేము. ఈ జిల్లాలో నీరడి ఎన్నికల్లో జిల్లాలో 10 స్థానాలుంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి 7 స్థానాలు ఇచ్చామన్నా మేము. ఈ 7 సరిపోవు అని మరో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేను సంతలో పశువులు కొన్నట్టుగా కొనుగోలు కూడా చేశారన్న చేసి జిల్లాలో 10 ఎమ్మెల్యేలకు 8 ఎమ్మెల్యేలను పక్కనే పెట్టుకున్నాడన్న. 10 ఎమ్మెల్యేలకు 8 ఎమ్మెల్యేలను పక్కనే పెట్టుకుని మా జిల్లాకు మా ప్రాంతానికి తాను చేసిందేమిటన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలను అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ. ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయలేదని ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు కళా వెంకటరావు అంట పేరు. ఈయన గురించి చెప్పుకుంటూ వస్తా ఉన్నారు అన్నా ఈయన ప్రజల కోసం ఏ ఒక్క పని కూడా ఎప్పుడూ కూడా చేయడన్నా. కానీ చంద్రబాబుకు మాత్రం కాకాలు బాగా పడతా ఉంటాడన్నా, కాకాలు పట్టే వెంకటరావు అని చెప్పి ఈయనకు పేరు కూడా ఉందన్నా అని. ఈయనకు మరో పేరు కూడా ఉందన్నా, కమిషన్ల వెంకటరావు అని. ఈ 2 పేర్లే కాదన్నా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దాంట్లో చంద్రబాబు తరపున బేరాలాడిన బ్రోకర్ వెంకటరావు అని చెప్పి కూడా పేరుందన్నా ఇతనికి ఏం చెప్తా ఉన్నారు. ఇవాళ ఇదే నియోజకవర్గంలో ఇక్కడ నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యాడన్నా. మంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు చేసిందేమీ లేదన్నా, కానీ ఈయన కొడుకు నారువాలో 50 లక్షలు విలువ చేసే భూమిని 2 లక్షలకే 4 కోట్లను కొట్టేశాడన్నా. 4 కోట్లు విలువ చేసే భూమిని 15 లక్షలకే కొట్టేశాడన్నా. కానీ ఆ భూముల్లో మాత్రం పరిశ్రమ మాత్రం రాలేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. సిగడం లావేరు మండలాలలో ఏ పని జరిగినా కళాగారి బావమర్దికి ఆ వర్కులన్నీ కూడా పోతా ఉంటాయన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. కోవాడలో అణు విద్యుత్ కేంద్రం కోసం సేకరించిన భూముల్లో ప్రభుత్వ భూములను తమవిగా చూపించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు 30 కోట్ల రూపాయలు నొక్కేశారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తారు.